வேயி கள்ளை நசரி போவுரா అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంతో తగిలేనురా. బుద్ధుందా నీకు? హైదరాబాద్ వచ్చి ఇంటికి రాకుండా ఇక నాతో ఫోన్లో మాట్లాడుతున్నావా? నాకెవరి బ్లడ్ మ్యాచ్ అవ్వలేదు, కానీ మా పెద్దమ్మ బ్లడ్ మ్యాచ్ అయింది. అప్పుడు నాకు బ్లడ్ ఇచ్చి నన్ను సేవ్ చేసింది. అందుకే నా పెద్దమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మీనాక్షి పెయింటింగ్ రెడీ అయిందమ్మా? అయింది నాన్న, ప్రాక్టీస్ అని కూడా. అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చిందా తల్లి? చాలా బాగుంటుంది నాన్న, చూస్తావా? వదిలేమ్మా, నీ చేతిలో కుంజికి ఎంత బలం ఉందో నాకు తెలియదా చెప్పు. అది సరే నాన్న. ఇంతకీ ఈ పెయింటింగ్ వేయమన్నావిడెవరు? ఏమోనమ్మా, చాలా ఏళ్ల తర్వాత విదేశాల నుంచి స్వదేశానికి వచ్చారట. పంతులు గారు చెప్పారు, ఇక్కడున్న ఆవిడ బంధువులకి ఈ పెయింటింగ్ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారట. అదే నాకు అర్థం కావట్లేదు నాన్న. విదేశాల నుండి వచ్చేవాళ్ళు తన బంధువులకి శ్రేయోభిలాషులకి బట్టలో సెంట్లో చాక్లెట్లో ఏదో ఒక వస్తువు తీసుకెళ్తారు, కానీ ఇవిడ చాలా ప్రత్యేకమైన వ్యక్తి నాన్న. ఒక అర్థవంతమైన పెయింటింగ్ ని బహుమతిగా ఇవ్వాలనుకుంటుంది. అంతేకాదు నాన్న, ఈవిడ ఈ పెయింటింగ్ లో కేవలం నలుపు తెలుపు పసుపు రంగులను మాత్రమే వాడి ఈ పెయింటింగ్ వేయమన్నారు. అక్కడే ఆమె మనసు ఏంటో తెలుస్తుంది నాన్న. నలుపు చీకటికి ప్రతీక, బాధ ఆవేదన ఉంటాయి. తెలుపు వెలుగుకి గుర్తు, స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది. పసుపు పవిత్రతకి చిహ్నం, అందులో మన సంస్కృతి ప్రతిబింబిస్తుంది. ఇలాంటి ఆలోచన అందరికీ రాదు నాన్న. నిజమేనమ్మా, కానీ ఆవిడ గారి అంతరార్థం మనకు మాత్రమే తెలుసు. పూజారి గారి ద్వారా మన పని వచ్చింది, చేసి పెట్టాం. పదమ్మా, ఆవిడ గారి ఈ పెయింటింగ్ తీసుకోవటానికి గుడికొస్తా అన్నారు, ఆలస్యమైపోయింది. నువ్వే తీసుకెళ్ళి నాన్న, నేను బయటికి వెళ్ళాలి. ఎక్కడికమ్మా? ఎన్ని రోజులనే నేను ఇంట్లో ఖాళీగా ఉంటాను నాన్న. ఏదైనా జాబ్ చూసుకోవాలనుకుంటున్నాను. ఎందుకమ్మా ఇప్పుడు అవన్నీ? మనసు కుదుట పడేదాకా 4 రోజులు ఇంట్లోనే ఉండకూడదు. ఖాళీగా ఉంటే మనసు కుదుట పడదు నాన్న, బతుకు కుంటు పడుతుంది. అయినా ఇప్పుడు నాకేమైందని? అన్నం పెట్టడానికి అన్న వదిన ఉన్నారు, హక్కును చేర్చుకోవడానికి నువ్వున్నావు. ఇంతకన్నా ఏం కావాలి నాన్న? కానీ ఇప్పటికెప్పుడు జాబ్ ఉంటే ఎక్కడ దొరుకుతుందమ్మా? బలరాం గారికి తెలిసిన వాళ్ళు ఉన్నారంట, అక్కడికి తీసుకెళ్తానన్నారు. బలరామ్మా, ఇంకా ఎందుకమ్మా ఇంటి మనుషులతో సాన్నిహిత్యం? నువ్వు ఆ కుటుంబానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా. నాన్న, నోటికో కోటికో ఓ పండు పుల్లదన్నంత మాత్రాన ఆ చెట్టే చెడ్డదనుకుంటే ఎలా? కుటుంబం కూడా అంతే నాన్న. ఒకరి మనసు మలినమైనంత మాత్రాన అందరూ చెడ్డవాళ్లు కాదు నాన్న. అది కదమ్మా, సాయం చేయడానికి వచ్చిన వాళ్ళని కాదనడం సంస్కారం అనిపించుకోదు నాన్న. సరేనమ్మా, నీ మాట ఎందుకు కాదనాలి? ఎలాగూ ఉద్యోగ ప్రయత్నం చేయడానికి వెళుతున్నావుగా, వెళుతూ వెళుతూ దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళదు గాని. రామ్మా, పద తల్లి, ఇలా ఇవ్వు. ఒక నిమిషం. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే మేడం. నేను లోపలికి వెళ్ళి పెయింటింగ్ తీసుకొస్తాను.
ओम दीपम ज्योति पर ब्रह्मणे नमः। ओम गणानां त्वा गणपति कुंभवामहे कविं कवीनां उपमस्रोस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिभिः सीदसादनम्। ओम कल्याण्यै नमः। ओम त्रिपुरायै नमः। ओम बालायै नमः। ओम मायायै नमः। ओम त्रिपुरसुन्दर्यै नमः। ओम क्लींकार्यै नमः। ओम सर्वमंगलप्रदायै नमः। ओम ह्रींकार्यै नमः। ओम स्कंदध्वजयै नमः। ओम वरायै नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अम्मा इक्कड विश्वनाथ शास्त्री गारनी। ओहो विश्वनाथ शास्त्री गारा, పక్క గుళ్ళో ప్రేమ జంటకి వివాహం జరిపిస్తున్నారు। థాంక్స్ పంతులగారు। అమ్మా గీత, ఈ పెళ్లి చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదమ్మా, కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి। ఆలోచించడానికి ఏం లేదు పంతులు గారు, ప్రశాంత్ని నేను ఇష్టపడ్డాను, నన్ను ప్రశాంత్ ఇష్టపడ్డాడు, ఇంతకన్నా ఏం కావాలి మేము పెళ్లి చేసుకోవడానికి। అది కాదమ్మా, మీరు మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇలా పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా। మా ఇంట్లో మా ప్రేమ విషయం తెలుసు పంతులు గారు, కానీ వాళ్ళు మా ప్రేమను ఒప్పుకోలేదు, ప్రశాంత్కి జాబ్ లేదని, పేదవాడిని, ఏవేవో సిల్లీ రీజన్స్ చెప్తున్నారు, అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు, అందుకే ఈ డిసిషన్ తీసుకున్నాం। అవి సిల్లీ రీజన్స్ కాదమ్మా, వాళ్ళు ఈ పెళ్లి వద్దన్నారు అంటే నీ జీవితం గురించే కదా, మున్ముందు నీ లైఫ్ లో కష్టాలు పడకూడదనే కదా। నా జీవితం గురించి వాళ్ళకేం తెలుసు పంతులు గారు, ప్రశాంత్ తో బతికేది నేను, నాకు తెలిసి ఇదేంటో, ఇతన్ని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది అనిపిస్తుంది, ప్రశాంత్ మీద నమ్మకం ఉంది, మీరు పెళ్లి చేసేయండి। నమ్మకం చాలా గొప్పదమ్మా, కానీ దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో నీకు చెప్పే ఆ వయసు మాత్రం చిన్నదైపోయింది। నేను అదే అంటున్నానమ్మా, కానీ వీళ్ళు వినిపించుకోవడం లేదు। అక్క నేను మేజర్ని, నాకు 18 ఏళ్ళు నిండాయి, ఏది మంచో ఏది చెడో నాకు తెలియదా, నాకన్నా ఓ 3 ఏళ్ళు పెద్దదానివి, ప్రేమించుకున్న వాళ్ళు ఎలా ఉంటారో నువ్వైనా కాస్త పంతులు గారికి చెప్పక్క। చెప్తానమ్మా, ముందు నాకు విషయం చెప్పు, 18 ఏళ్ళు నిండాయి, నేను మేజర్ని అని అంత గట్టిగా చెప్తున్నావు, ఇంతకీ నీ ప్రేమ వయసు ఎంతో చెప్పలేదు। 6 నెలలు, నేను ప్రశాంత్ 6 నెలల నుంచి ప్రేమించుకుంటున్నా, ఈ 6 నెలల్లో నేను ప్రశాంత్ ని ఎంతగానో అర్థం చేసుకున్నాను, అందుకే పెళ్ళికి సిద్ధపడ్డాను। ఎంత అర్థమయ్యాడు? అదేంటక్క, దానికి అంతా ఇంతన లెక్క ఉంటుందా? పెళ్లి చేసుకోవడానికి 18 ఏళ్ళు చాలు అని అంత కరెక్ట్ గా లెక్క చెప్పిందానివి, 6 నెలల్లో అతను ఎంత అర్థమయ్యాడో చెప్పలేవా? చెప్తానక్క, ప్రశాంత్ ఇప్పుడు నన్ను నవ్వించడానికి ప్రయత్నం చేస్తాడు, ఒక్కరోజు నేను కనబడకపోతే కంగారు పడిపోతాడు, అన్నింటికి మించి నేనేం అడిగినా క్షణంలో తీసుకొచ్చిస్తాడు, ఇంతకన్నా ఏం కావాలక్క? క్షణం కాదు, గంట టైం ఇవ్వు, మీ అమ్మా నాన్నని తీసుకురమ్మను। తీసుకురమ్మనమ్మా, ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకోబోతున్నావు, నీ ప్రేమ కోసం ఆమాత్రం తీసుకురాలేడా, తీసుకురమ్మను। వాళ్ళకి మా ప్రేమే నచ్చినప్పుడు మా పెళ్లికి ఎలా వస్తారండి, వాళ్ళ అమ్మాయి నన్ను ప్రేమించడం ఇష్టం లేని వాళ్ళు అక్షింతలు నవ్వేస్తారు। సరే, వాళ్ళ అమ్మాయి నిన్ను ప్రేమించడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు రాలేదు, కానీ నువ్వు వాళ్ళ అమ్మాయిని ప్రేమించడం మీ వాళ్ళకి ఇష్టమేనా? అవును ఇష్టమేనండి। అయితే మీ అమ్మా నాన్నలను తీసుకురా, వాళ్ళు రారండి। ఏ, వాళ్ళ అమ్మా నాన్నకి నేను నచ్చలేదు కాబట్టి మా వాళ్ళకి గీత నచ్చినా నచ్చనట్టు నటిస్తున్నారు, ఆడపిల్లని కన్న వాళ్ళు వాళ్లే అంత పొగరుతో మా ప్రేమను ఒప్పుకోనప్పుడు మగాడి తల్లిదండ్రులం మేమెందుకు ఒప్పుకుంటామని మా వాళ్ళు కూడా రాలేదు। చూడు ప్రశాంత్, ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకొనిది ప్రేమ కాదు, ఆ ప్రేమను మొలకెత్తించే మీ వయస్సుని, అమ్మా నాన్నలకి నచ్చినది ప్రేమ కాదు, ప్రేమ మత్తులో మీలాంటి వాళ్ళు తీసుకునే నిర్ణయం।
వయసుకి మూర్ఖత్వంలా అనిపిస్తుంది. మీ కంటికి దుర్మార్గంలా కనిపిస్తుంది. మీ ప్రేమని కండిస్తున్నారనిపిస్తుంది తప్ప వాళ్ళు దేనికోసం అంత తాపత్రయపడుతున్నారో మీరు గుర్తించరు. దాన్ని పరిపక్వత లేకపోవడం అంటారు. ప్రశాంత్ నిన్ను నవ్వించడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ నీ తల్లిదండ్రులు నువ్వు జీవితాంతం నవ్వుతూనే ఉండాలని తప్పిస్తారు. నువ్వు ఒక రోజంతా కనిపించకపోతే ప్రశాంత్ కంగారు పడతాడేమో, కాని మీ అమ్మా నాన్న మాత్రం ఒక్క క్షణం కనిపించకపోయినా విలువిలలాడిపోతారమ్మా. అదే మనం ప్రేమించే వాళ్ళకి మనల్ని ప్రేమించే వాళ్ళకి ఉన్న తేడా. ప్రస్తుతం నీ వయసు ప్రేమని మాత్రమే వెతుకుతుంది, కాని పెద్దవాళ్ళు ఆ ప్రేమలో నిజాయితీని వెతుకుతారు. ఇప్పుడు నీ కళ్ళకి నువ్వు ప్రేమించిన తనలో తీయని మాటలు పలికే పెదవులు మాత్రమే కనిపిస్తాయి, కాని నిన్ను కన్నవాళ్ల కళ్ళకి అదే ప్రేమికుడిలో నీ భవిష్యత్తు కనిపించాలి. ప్రశాంత్ పరాయి వాడు, మొక్కు మొహం తెలియనివాడు. అలాంటిది 6 నెలల ప్రేమలో నీకతను అంతలా అర్థమైనప్పుడు 18 ఏళ్ళు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గుండెల్లో పెట్టుకుని చూసుకున్న తల్లిదండ్రులు ఎందుకు అర్థం కాలేదో నాకైతే అర్థం కావట్లేదు. అదేంటక్క ప్రేమించడం తప్ప? ప్రేమించి పెళ్లి చేసుకుంటే భవిష్యత్తు ఉండదని ఎందుకు అనుకుంటారు? ఓ నీ పెద్దలు కుదిచిన పెళ్లిళ్ళు ఎన్ని కరెక్ట్ గా ఉన్నాయో చెప్పు. ఒక కాఫీ తాగే సమయంలో అబ్బాయిని డిసైడ్ చేస్తే అది కరెక్ట్ గా ఉన్నప్పుడు నేను నెల రోజులు అబ్జర్వ్ చేసి ఓ అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటే అది రాంగ్ ఎలా అవుతుంది? ఆ అబ్బాయి మీద నమ్మకం ఎందుకుండదు? నువ్వు నెల రోజులు ఆ అబ్బాయిని అబ్జర్వ్ చేస్తుంటావు, 30 రోజుల్లో 100 సార్లు కలిసి కాఫీ తాగుంటావు, కానీ మీరు కాఫీ తాగిన 5 నిమిషాలు సాయంత్రం ఏ సినిమాకెళ్లాలా, రేపు ఏ పార్క్ వెళ్లాలా అని మాత్రమే ఆలోచించుంటావు. దాని పేరే ఆకర్షణ. అదే కాఫీ తాగే సమయంలో పెద్దవాళ్ళు 2 జీవితాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అదే 5 నిమిషాల్లో 2 కుటుంబాల లోటుపాట్లు గమనిస్తారు, ఇద్దరి భవిష్యత్తుని డిసైడ్ చేస్తారు. దాని పేరే అనుభవం అమ్మా. పెద్దలు కుదిర్చిన సంబంధాలన్నీ సవ్యంగా ఉండకపోవచ్చు, కానీ ఆడపిల్లకి భద్రత మాత్రం ఉంటుంది, కన్నవాళ్ల వైపు నుండి భరోసా ఉంటుంది. కట్టుకున్నవాడు కాదు పొమ్మన్నప్పుడు పుట్టింటి గుమ్మం ముందు నిలబడితే చాలు, అర్ధరాత్రి కూడా ఆ తలుపులు తెరుచుకుని ఉంటాయి. కాని ఆకర్షణకి ప్రేమ అని పేరు పెట్టుకుని తాళి కడితే ఎన్ని ముళ్ళు వయ్యాలో అవగాహన లేని అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి పెటాకులైతే నువ్వు అదే పుట్టింటి గుమ్మం ముందు నిలబడి పరాయి దానిలా కాలింగ్ బెల్ నొక్కాల్సి వస్తుంది. అయినా ఆ తలుపులు తెచ్చుకుంటాయన్న గ్యారంటీ లేదు. నమ్ముకున్నవాడు బంధాన్ని మర్చిపోతే నా అనేవాళ్ళు నిన్నే మర్చిపోతారు. అప్పుడు ఓదార్పు కోసం ఒక్క మనిషి ఉంటే చాలు అనిపిస్తుంది, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా చీకటే కనిపిస్తుంది. తొందరపాటుతో మనం చేసింది ఎంత పెద్ద తప్పో తెలిసేసరికి బ్రతుకు మన చేతుల్లో ఉండదు, రిపేరు చేసుకోలేనంతగా చితికిపోతుంది. అయ్యో ఎందుకమ్మా ఏడుస్తున్నా? నేను ప్రేమని తప్పు పట్టట్లేదు, మిమ్మల్ని విడిపోమని చెప్పట్లేదు, కానీ కలిసి బతకడానికి ఇది సమయం కాదు అంటున్నాను. వయసు పెరిగే కొద్దీ ఆలోచించే శక్తి పెరుగుతుంది. ఆ శక్తి పెరిగిందంటే అనుభవం దానంతటదే వస్తుంది. ఆ అనుభవమే మనిషిని సరైన దారిలో నడిపిస్తుంది. అందుకే మీరు మేజర్లమయ్యామని అనుకోకండి. రేపు రాబోయే సమస్య నుండి బయటపడ్డామనుకోండి.
మరో మూడేళ్ళు ఆగండి, ఆలోచించుకోండి, ఒకరినొకరు మరింత ప్రేమించుకోండి. ఆ ఆరు నెలల ప్రేమతో మీ నూరేళ్ల భవిష్యత్తుకి బాటలు వేయండి. మీ కాళ్ళ మీద మీరే నిలబడే ప్రయత్నం చేయండి. అప్పటికీ మీ ప్రేమ ఒకరి మీద ఒకరికి ఇలాగే ఉంటే మీ పెద్దవాళ్ళు ముందుకెళ్ళండి. మీ ప్రేమలో నిజాయితీని చూపించండి. మీ మీద నమ్మకం కలిగించండి. ఇరు కుటుంబాల మధ్య పెళ్లి చేసుకోండి. అప్పుడు ఏ కష్టమో మిమ్మల్ని విడదీయలేదు. పెళ్లి చేసుకుంటే ప్రశాంత్ పక్కనే ఉండొచ్చు అనుకున్నాను, కానీ జీవితాంతం కలిసే ఉండాలంటే ఏం కావాలో తెలియలేదు. ఓతక్క, అమ్మా నాన్నలు లేని నా లైఫ్ ని ఊహించుకోలేను. అవునండి, మేం పెళ్ళంటూ చేసుకుంటే మా పెద్దవాళ్ళని ఒప్పించే చేసుకుంటాం, అంతేకాని వాళ్ళని కష్టపెట్టి మే హ్యాపీగా ఉండలేమండి. సమయానికి మీరు రావడం చాలా మంచి పని అయిందమ్మా, లేదంటే ఆ పసివాళ్ళు ఏమైపోయేవారు. అమ్మా నమస్కారం. అమ్మా ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇందాకే వచ్చాను శాస్త్రి గారు. అమ్మా మీరు? నేనెవరైతే అమ్మా, ఈ రోజు నీలాంటి మంచి అమ్మాయిని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్ను చూస్తుంటే పాతికేళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. నీ మాటలు విన్నాక ఎన్నాళ్ళు నేను ఏం కోల్పోయానో తెలిసొచ్చింది. బ్రతుకంటే ఏమిటో, ప్రేమంటే ఏమిటో ఆ పిల్లలకెంత బాగా చెప్పావు. నీ మాటలు విన్నాక ఇక ఆ పిల్లలు ఎప్పటికీ తప్పటడుగులే వేయలేరు. అయ్యో, మీరు నన్ను మరీ, వాళ్ళు చిన్నపిల్లలు, ఏదో నాకు తోచింది చెప్తే అర్థం చేసుకుంటారని చెప్పాను అంతే. లేదమ్మా, నువ్వు చెప్పిందే నిజం. ఆ నిజమే పాతికేళ్ల తర్వాత నన్ను మళ్ళీ ఈ దేశంలో అడుగుపెట్టేలా చేసింది. రామయ్య, నీకు చెప్పానే ఒక ఆవిడ పెయింటింగ్ వేయమన్నారు అని. ఆవిడెవరో కాదు, వీరే. నమస్కారం అమ్మా. నమస్తే. పాతికేళ్ల తర్వాత విదేశాల నుంచి స్వదేశానికి వచ్చారు. ఇదిగోండమ్మా మీరు ఎరిగిన పెయింటింగ్. నా కూతురే వేసింది. అవునా? చాలా సంతోషం తల్లి. అమ్మా మీరు ఒకసారి ఆ పెయింటింగ్ చూడండి, మీరు చెప్పినట్టు ఉందో లేదో మీకు తెలుస్తుంది. అవసరం లేదు శాస్త్రి గారు, ఈ అమ్మాయి మనసేవిటో ఇందాకే చూశాను. ప్రేమను ప్రేమించే ప్రేమే కుంచె పట్టుకుందంటే ఆ ప్రేమను తీర్చిదిద్దుతుందే తప్ప విస్మరించదు. నేను కోరుకున్న ప్రేమని 100% పొందుపరిచే ఉంటుందన్న నమ్మకం నాకుంది. థ్యాంక్స్ అండి, మీ ఆలోచనకి రంగులద్దినప్పుడే అనిపించింది మీరు ప్రేమ కోసం తప్పించేవారని, మీలో ఏదో ప్రత్యేకత ఉందని. ఇలా మిమ్మల్ని చూశాక నా ఊహ నిజమైంది. తీసుకోమ్మా. అయ్యో ఎందుకండి, ఇది మీకు కావలసిన వాళ్ళకి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారట కదా, నేను మీకిస్తున్న బహుమతి అనుకోండి. నేను నీకు డబ్బిచ్చేది దీనికి వెలకట్టడానికి కాదమ్మా, ఏదో నా తృప్తి కోసం. తీసుకో తీసుకో. అయితే ఇవి తీసుకోండి. ఏంటమ్మా ఇది? నేను డబ్బు తిరిగిచ్చింది దీని విలువ ఇంతే అని చెప్పడానికి కాదులేండి, ఏదో నా తృప్తి కోసం. తీసుకోండి. నా మాట నాకే అప్పగిస్తున్నా, గడుసుదానివే. మా కన్నయ్య. హలో కన్నయ్య. సున్నా ఎక్కడున్నావు, ఇంకా రాలేదేంటి? అరే కన్నయ్య, ఈ పాటికే వచ్చేసేదాన్రా, దారిలో గుడి దగ్గర ఆగాను. ఇక్కడ నాకు ఫ్రెండ్ పరిచయం అయిందిరా. అప్పుడే ఫ్రెండా? ఎవరు? ఎవరంటే ఎలా చెప్పనురా, కలువ పువ్వుకి చీర కట్టినట్టుగా చందమామకి బొట్టు పెట్టినట్టుగా ఉంటుంది, చాలా మంచి అమ్మాయిరా. సరే సున్నా, అర్జెంట్గా నిన్ను చూడాలనుంది, త్వరగా వచ్చే. ఒరే ఒరే, నిన్ను చూడాలని నాకు మాత్రం ఉండదా? కానీ అడ్రస్ తెలియకుండా ఎలా రానరా? ఓ అవును కదా, ఏది డ్రైవర్కి ఒకసారి ఫోన్ ఇవ్వు, అడ్రస్ చెప్తాను. డ్రైవరా? వాడు ఇక్కడెక్కడ లేడ్రా. ఇదిగో నా ఫ్రెండ్ అని చెప్పానే
అమ్మాయి పక్కనే ఉంది, ఇస్తున్నాను, అడ్రస్ చెప్పు. సరే ఇవ్వు. ఇదిగో అమ్మా, మా కన్నయ్యతో మాట్లాడు. కన్నయ్య నా చెల్లెలు కొడుకమ్మా, వాడికి నేనంటే చాలా ఇష్టం. మాట్లాడు మాట్లాడు. హలో. హాయ్ అండి. డ్రైవర్ మా స్వర్ణ ఎక్కడ?